తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్స్ ఏంటి అని ప్రశ్నించుకునే పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆ దిశగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది అనేది ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు తప్పులను ఎత్తి చూపించడం అనేది మంచి పరిణామమే కానీ ఒప్పును కూడా తప్పుగా చేసి చూపించాలి అనుకునేది సరైన పరిణామం కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేది వాళ్ళు చెబుతున్నమాట అధికార పార్టీ నిరుకున పెట్టాలంటే ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉండాలి కత్తిలాంటి కాన్సెప్ట్ ఉండాలి ఒక లోతైన విశ్లేషణ చేయాలి అధికార పార్టీ తప్పు ప్రజలకు ఇట్టే అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అర్థం చేసుకునేలాగా మాట్లాడగలగాలి అప్పుడు మాత్రమే మైలేజ్ అంటే వీళ్ళ కోరుకున్న మైలేజ్ అనేది సాధ్యమవుతుంది అలా కాకుండా ఏదో గంపు ఎవరు పడితే వాళ్ళు ప్రతి విషయాన్ని విమర్శించేసి ప్రతి విషయాన్ని తప్పు పట్టేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు అది వా ఆ వాదన కాస్త చివరికి ఒక అరణ్య రోదనగా మిగిలిపోతుంది తప్ప అంతకుమించి ఏమి ఉండదు అదే సమయంలో ప్రజలకు కూడా చికాకు తెప్పిస్తుంది అది అదే సమయంలో అధికార పక్షం మీద ఒత్తిడి కూడా ఏమాత్రం సాధ్యం కాదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే తాజాగా చంద్రబాబు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలే ఇప్పుడు ఆ పార్టీ ఫెయిల్యూర్కి కారణాలను వెతుక్కోవాలి ఇమీడియట్గా అన్నట్టుగా ఉన్నాయి అనేది ఎందుకంటే చంద్రబాబు గారి మాటల్లోనే లోపాలు చాలా ఇట్టే కనిపిస్తుంటాయి అంటారు ఏపీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేని రాజధాని అమరావతి ఇష్యూను పదే పదే ప్రస్తావించడం ప్రతి ప్రెస్ మీట్లో అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం సమస్యలు లేనట్టు ఓన్లీ అమరావతి సమస్య ఒక్కటే ఉన్నట్టు పదే పదే దాన్ని ప్రస్తావించడం తన తప్పులతో తిప్పలు తెచ్చిన పోలవరం ప్రాజెక్టుని ప్రస్తావించి ఆ విషయాన్ని కూడా వాడేసుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు అదే సమయంలో ఈ ఉచిత ఇళ్ల పంపిణీ అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపు స్థలాల పంపిణీ కార్యక్రమం నిత్యావసరాల ధరలు విద్యుత్ ఛార్జీల పెంపు పెట్రోలు డీజిల్ ఛార్జీల పెంపు ఇవన్నీ కూడా ఇవన్నీ అంశాల మీద పదే పదిగా ప్ర ప్రస్తావించడం ఇటువంటి నేపథ్యంలోనే వైసీపీ శిబిరం నుంచి కానీ లేదంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పనులు కానీ చెబుతున్న మాట ఏంటంటే గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రూపాయి పెరిగితేనే చాలా పెద్ద ఇష్యూ చేసేవారు ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి ధరల పెంపును ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు రికార్డు స్థాయిలో సరే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఎందుకు పెరిగాయి అంటే దానికి ప్రధాన కారణం కేంద్ర అనేది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి కేంద్రం మీద ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఏదో కాలం చెల్లిన కాన్సెప్ట్లను చేతితో పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శించడం అంటే ఒక ఇష్యూ మీద ఫోకస్ చేయాల్సింది పోయి ఆ ఇష్యూను పక్కన పెట్టేసి ఆ ఇష్యూకి జగన్ ప్రభుత్వాన్ని కారణంగా చూపించి జగన్ గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న ప్రశ్న ఇవే చంద్రబాబు గారిలో ప్రధానమైన వైఫల్యాలు ఇవి ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ముందు ఆ లోపాలని సవరించుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి